హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మేక్ ఫర్ ఎవరియోన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో హోమ్ మేడ్ గుల్లం మైసూర్పాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇది పక్కా కొలతలతో ఈ రెసిపీని చూపించిపోతున్నాను మొదటిసారి ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికోసం ఎలాంటి టిప్స్ పాటించాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనికోసమైతే ముందుగా మీరు ఒక ట్రే తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని అన్ని వైపులా అప్లై చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మైసూర్ పాక్ అనేది చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది తర్వాత వేరొక బౌల్లో వన్ కప్ వరకు శనగపిండిని తీసుకొని ఉండలు లేకుండా చల్లించుకోవాలి ఈ శనగపిండి అనేది షాప్లో కాకుండా స్వయంగా మీరే పట్టించుకున్న శనగపిండిని వాడుకోండి అదైతే ఈ పాక్ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చెల్లించుకున్న శనగపిండిని పక్కన పెట్టుకోవాలి తర్వాత మీరు ఎందులో అయితే మైసూరుపాకుని చేద్దాం అనుకుంటున్నారో ఆ పాత్ర అనేది కాస్త మందంగా లోతు ఎక్కువగా కాస్త వెడల్పుగా ఉండేలాగా చూసుకోండి ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల వరకు పంచదార వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని పోసుకోవాలి తర్వాత ఈ బాండీని స్టవ్పై పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఈ పంచదార కరిగించుకోవాలి తర్వాత వేరొక బాండీలో వన్ కప్పు నెయ్యి అలాగే వన్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి మీకు నెయ్యి వద్దు అనుకుంటే రెండు కప్పుల వరకు ఆయిల్ని కూడా తీసుకోవచ్చు లేదు అంటే ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ హాఫ్ కప్పు వరకు నెయ్యిని కూడా తీసుకోవచ్చు ఏది ఎలా తీసుకున్నా సరే దీని కొలత అనేది రెండు కప్పుల వరకు తీసుకోవాలి తర్వాత ఈ బాండిని కూడా వేరొక స్టవ్పై పెట్టుకొని లో ఫ్లేమ్ మీదే ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి చూశారు కదా రెండు రెండు పొయ్యిల మీద ఇవి వేడి చేసుకుంటూ ఉండాలి ఒక పక్క పంచదార అనేది మరిగించుకుంటూ అలాగే వేరొక పక్క ఆయిల్ అనేది బాగా వేడెక్కాలి ఈ పంచదారని ఫ్లేమ్ మీదే తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈ విధంగా తీగపాకం వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్ మీదే పెట్టుకొని ముందుగా జల్లించుకున్న వన్ కప్ శనగపిండిని ఇందులో వేసుకొని ఎలాంటి లేకుండా ఈ శనగపిండిని కలుపుకోవాలి ఈ శనగపిండి అనేది వేసిన తర్వాత మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే చాలా త్వరగా అడుగంటేస్తూ ఉంటుంది ఈ విధంగా శనగపిండి అనేది ఉడుకుతున్నప్పుడు ఆయిల్ అనేది ఈ లోపే బాగా వేడెక్కి ఉంటుంది అలా ఒక గరిటె ఆయిల్ని తీసుకొని ఉడుకుతున్న శనగపిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అనేది కంప్లీట్గా శనగపిండిలో కలిసిపోయేంత వరకు కలుపుకొని ఆ తర్వాత మరొక గరిట ఆయిల్ని వేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఇదే విధంగా ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ మొత్తం శనగపిండిలో కలిసిపోయేంత వరకు కలుపుకొని మరలా ఆయిల్ వేసుకుంటూ ఈ ప్రాసెస్ మొత్తం ఆయిల్ అయిపోయేంత వరకు ఇదే విధంగా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని కూడా వేసుకొని ఆయిల్ అయిపోయేంత వరకు ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి మీరు కాసేపటికి ఈ శనగపిండి చూసారు కదా నురగ నురగగా వస్తుంది ఈ ప్రాసెస్లో ఆయిల్ అనేది లో ఫ్లేమ్ మీదే హీట్ అవుతూ ఉండాలి ఒక పక్క మీరు శనగపిండి అనేది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి శనగపిండి అనేది ఈ విధంగా బాగా నురగ నురగ వచ్చి ఆయిల్ అనేది బాండి నుంచి సపరేట్ అవుతుంది ఆ స్టేజ్లో మీరు మిగిలిన ఆయిల్ మొత్తం వేసేసి హై ఫ్లేమ్ మీద ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఆయిల్ రాసి పెట్టుకున్న టిన్లో ఈ మైసూర్ పాక్ పాకాన్ని వేసేసుకోవాలి ఈ విధంగా ట్రేలో వేసుకున్న తర్వాత దీన్ని అస్సలు ప్రెస్ చేయొద్దండి ఎందుకంటే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మైసూర్ పాక్ అనేది గుల్లగా అస్సలు రాదనమాట తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ మైసూర్ పాక్ ఈ విధంగా ఘాట్స్ పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు ఇది కంప్లీట్గా చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లార్చుకున్న ఈ మైసూర్ పాక్ని ఒక ప్లేట్లో డిమాల్వ్ చేసుకోవాలి చూశారు కదా మైసూర్ పాక్ అనేది ఎంత బాగా గుల్లగా వచ్చిందో ఇందులో మీరు వేసుకునే ఆయిల్ అనేది బాగా వేడి మీదే ఉండాలండి మీరు ఆయిల్ అనేది వేడిగా లేకపోతే మీకు మైసూర్ పాక్ అనేది ఇంత గుల్లగా రాదనమాట ఇంతేనండి చూసారు కదా ఇలాంటి టిప్స్ పాటిస్తూ మీరు కూడా ఈ మైసూర్ పాక్ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి